హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ టాక్స్. ఈరోజు నేను బయటకు వెళ్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే నా బెండకాయ మొక్కలు చాలా మట్టుకు వచ్చినాయి, అన్ని బయటను వేసాను. ఆ బయటను వేసిన తర్వాత మళ్ళీ ఎందుకో తెలీదు కొన్ని పోయినాయి. ప్రతి సంవత్సరం అలాగ అవుతుంది, అందుకే మళ్ళీ బెండకాయ విత్తనాలు కొంచెం వేద్దాము, సరిపోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఆ విత్తనాలు కొనడానికని వెళ్తున్నాను. ఇంకా అలాగే కొంచెం కాయగూరలు అవి కూడా తీసుకోవడానికి వెళ్తున్నాను గ్రాసరీని. పదండి స్టార్ట్ అవుదాం. బెండకాయ ముక్కలు చాలా మట్టికి బయటను వేసిన తర్వాత పోయినాయి. ప్రతి సంవత్సరం కూడా ఇంట్లో స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసినవి బయటను వేసిన తర్వాత వెదర్ కండిషన్స్ వల్ల మళ్ళీ కొన్ని మొక్కలు పోతాయి. ఆ ప్లేసుల్లో మళ్ళీ విత్తనాలు నాటుకుంటాను, మళ్ళీ వచ్చేస్తాయి. అలాగే బెండకాయ విత్తనాలు కూడా అలాగే నాటాల్సి వస్తుంది. ఎందువల్ల అంటే చెట్టుకి ఒకటి రెండు బెండకాయలే వస్తాయి, కూరకు సరిపోవు. అందువల్ల కొన్ని ఎక్కువ మొక్కలు వేసుకుంటే కనీసం ఒక కూరకి పనిచేస్తా ఉంటుందని చెప్పి ఎక్కువ మొక్కలు పెంచుతాను. బెండకాయ విత్తనాలకి చాలా డిమాండ్ ఉంది, అందువల్ల లాస్ట్ ఇయర్ కూడా నాకు ఎక్కువ దొరకలేదు. ఈ సంవత్సరం కూడా కొన్ని దొరికిన మట్టుకు వేశాను. అవి కూడా కొన్ని పోవడం వల్ల మళ్ళీ కొనాల్సి వస్తుంది. ఆన్లైన్లో చెక్ చేశాను, కానీ ఆన్లైన్లో కూడా నాకు ఎక్కడ విత్తనాలు బెండకాయ ఇవి దొరకలేదు. షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరికి వచ్చేసాము. చెల్లో నర్సరీలో చూపించాను కదా, అదే షాప్కి వెళ్తున్నాను. కాకపోతే షాప్ లోపలికి వెళ్తాను ఈసారి. విత్తనాలు, ఇంకా పూల మొక్కల విత్తనాలు, ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా షాప్ లోపల పెడతారు. అందువల్ల షాప్ లోపలికి వెళ్ళి విత్తనాలు సెర్చ్ చేయాలి. చెల్లో నర్సరీలో ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కనబడుతున్న మొక్కలు అన్నీ చూపించాను కదా, ఇప్పుడు ఇక లోపల మొక్కలు చూద్దాము. ఇండోర్ ప్లాంట్స్ అయితే మాత్రం చాలా వెరైటీ వచ్చింది, చాలా మొక్కలు పెట్టాడు. ఇంకా నేను వెజిటబుల్ విత్తనాల గురించి అటువైపు వెళ్తున్నాను. ఇక్కడ కనబడుతున్న ఈ రో అంతా కూడా వెజిటబుల్ విత్తనాలు, ఫ్లవర్ విత్తనాలు ఇవన్నీను. ఇందులో బెండకాయ విత్తనాలు ఎక్కడ ఉన్నాయని చూసుకుంటున్నాను. అటువైపు రోలో లేవు, ఇటువైపు రోలో ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తున్నాను. ఎక్కడా కనబడట్లేదు బెండకాయ విత్తనాలు. ఈ కనబడుతున్నాయి కదా బర్పీ ఆర్గానిక్స్ అని, నేను మోస్ట్లీ ఈ విత్తనాలనే తీసుకుంటాను. ఈ విత్తనాల్లో నాకు లేకపోతే అప్పుడు వేరే బ్రాండ్ అయి తీసుకుంటాను, అవి అయితే ఖచ్చితంగా మొలకలు వస్తాయి. రెండు వైపులా చెక్ చేశాను, రెండు వైపులా కూడా నాకు బెండకాయ విత్తనాలు దొరకలేదు. అడిగితే స్టాక్ లేదని చెప్పారు, ఇంకా లేనట్టే. వెళ్ళిపోదాం అనుకుంటలోకి ఇక్కడ గార్డెన్ వాటరింగ్ హోస్ రీల్ కార్ట్ కనబడింది. ఇది డిస్కౌంట్ ప్రైస్లో పెట్టారు, అందువల్ల మాకు ఎలాగో ఒకటి కావాలి అని చెప్పి ఇది తీసుకుంటున్నాను.
చెక్అవుట్ చేసేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత వెజిటేబుల్స్ తీసుకోవడానికి ఆ స్టోర్కి వెళ్తాను. వెజిటేబుల్స్ తీసుకునే షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరికి వచ్చేసాము. పార్క్ చేసుకొని షాప్ లోపలికి వెళ్ళిపోతున్నాము. అక్కడ ఇంకా కనబడుతున్నాయి కదా కార్ట్స్, ఆ కార్ట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం, పదండి. వేరుశనగకాయలు తీసుకుంటున్నాను. ఇవి యాక్చువల్గా మేము రెగ్యులర్గానే తింటాము, ఉడకబెట్టేసుకొని ఉట్టిగా తింటాము. సలాడ్ కొన్ని చేసుకున్న మిగతాయి ఉట్టిగా తినేస్తాము. ఇవన్నీ కూడా స్టార్టర్ ప్లాంట్స్, హెర్బల్వి అయ్యి పెట్టారు. దొండకాయలు కూడా కొన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ వీక్ డేస్లో వస్తే అంత రష్ ఉండదు షాపు, వీకెండ్స్లో అయితే మాత్రం కొంచెం రష్గానే ఉంటాయి కొన్ని షాపులు. ఇది ఒక ఏషియన్ షాపు, మన ఇండియన్ గ్రాసరీ కూడా అన్నీ దొరుకుతాయి, వెజిటేబుల్స్ కూడా మనవి అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇక షాపింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాము బ్యాక్కి. ఓకేనండి, ఈరోజుకి ఇంతేనండి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి, థ్యాంక్ యూ.